ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి యొక్క నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్, ఎందుకు ఈ యొక్క ఎగ్జాము, ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అయితే వచ్చే లాభం ఏంటి, ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి, పర్టికులర్గా లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఏ విధంగా చదవాలని చెప్పడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అలాగే ఎండింగ్ డేట్ ఎప్పుడు, దీనికి సంబంధించిన ఫీజు వివరాలు మొత్తం ఇక్కడ క్లియర్గా చెప్తాను కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ ఆన్లైన్ కోచింగ్ ఉంది, అలాగే నీట్ ఆన్లైన్ కోచింగ్ అయితే అవైలబుల్గా ఉంది, ఏపీపీసెట్ సియుఎట్పీజీ సంబంధించిన లైఫ్ సైన్సెస్ కోచింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు కోచింగ్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మరొక ఏపీసెట్ నోటిఫికేషన్ సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎంఎస్సి చేస్తున్న వాళ్ళు, అలాగే ఎంఎస్సి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా? సో ఎవరైతే ఎంఎస్సి కంప్లీట్ అయిపోయిందో, ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ ఇటువంటి కోర్సెస్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మాస్టర్స్ డిగ్రీ ఎవరికైతే కంప్లీట్ అయిపోయిందో వాళ్ళందరి యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళందరి యొక్క ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అవుతారన్నమాట. మరి యొక్క ఎందుకు ఈ యొక్క ఎగ్జాము, ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే వచ్చే లాభం ఏంటంటే, ఈ యొక్క ఎగ్జామ్ ఎందుకంటే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అనేది మనకి ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏపీ స్టేట్లో ఉన్న డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఏదైతే ఉందో, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ జూనియర్ లెక్చరర్స్ కానీ ఈ యొక్క ఏపీసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. సో మోస్ట్ ఆఫ్ ది అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అండ్ రెండోది వచ్చేసి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్. మొన్న జరిగిన డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఏపీ సెట్ క్వాలిఫై అయితేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, లేదా సిఎస్ఆర్ నెట్ కానీ యూజీసీ నెట్ కానీ క్వాలిఫై అవ్వాలనేది రూల్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏపీ సెట్ క్లియర్ చేసి ఉంటే ఈ డిఎల్ పోస్టులకి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీరు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కింద కన్సిడర్ అవుతారు. సో నార్మల్గా మీరు ఎంఎస్సితో వెళ్ళుంటే నార్మల్ శాలరీస్ వస్తాయి, అలా కాకుండా మీ వెనుక ఏపీ సెట్ అనే ఒక క్వాలిఫికేషన్ ఉంటే మీకు మంచిగా ఉంటుంది అనమాట. మరి ఒక ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. సో పేపర్ 1, పేపర్ 2 సంబంధించి విడివిడిగా ప్రిపేర్ అవ్వాలి. పేపర్ 1 వచ్చేసి రీసెర్చ్ మెథడాలజీ, జనరల్ యాప్టిట్యూడ్, అలాగే కంప్యూటర్ ఇలా ఉంటాయి పేపర్ 1లో. పేపర్ 2 వచ్చేసి మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ అనేది మీకు ఉంటుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ మీరు బాటనీ, జువాలజీ, లేకపోతే అంటే వీళ్ళందరికీ లైఫ్ సైన్సెస్ అని ఉంటుంది, లేకపోతే ఇంగ్లీషు, తెలుగు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీ కోర్ సబ్జెక్ట్ ఎంఎస్సీలో ఏదైతే సబ్జెక్ట్ చేశారో ఆ సబ్జెక్టు సంబంధించిన సెకండ్ పేపర్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మనకి 100 మార్క్స్కి ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే పేపర్ 2 వచ్చేసి 100 క్వశ్చన్స్ ఇస్తారు, 2 మార్క్స్ ఇస్తారు ఒక్కొక్క క్వశ్చన్కి, 2 మార్క్స్ మొత్తం మనకి 200 మార్క్స్కి ఈ యొక్క మ్యాక్సిమం మార్క్స్ అనేది, అంటే మొత్తం పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపితే మనకి 300 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఏ బుక్స్ చదవాలంటే మనకి మార్కెట్లో చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. పేపర్ 1కి అర్హంత పబ్లికేషన్ ఉంది లైఫ్ సైన్సెస్లో, పేపర్ 2కి సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ బుక్ ఉంది, ఆ రెండు చదివితే సరిపోతుంది. సో సిలబస్ చూడండి, సిలబస్ చూసి మీరు ప్రిపేర్ అవ్వాలి. సిలబస్ చూసి ప్రిపేర్ అయితే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. సిలబస్లో ఏదైతే ఉందో సిలబస్లో ఉన్న యాజ్ టీజ్గా మీరు చదువుకోవాలంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఏ బుక్స్ చదవాలంటే పేపర్ 1కి అయితే అర్హంత ఉంది, అండ్ ఇంకా గుప్తా పబ్లికేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ అర్హంత అయితే సఫిషియంట్. అలాగే పేపర్ 2 కూడా మనకి లైఫ్ సైన్సెస్లో బుక్స్ ఉన్నాయి, సో ఆ బుక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మరి ఎలా అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే సిలబస్ని చూసుకొని యాజ్ టీజ్గా సిలబస్లో ఏదైతే ఉన్నాయో ఆ టాపిక్సే చదవాలి. అండ్ కొద్ది రోజులు టైం ఉంది కాబట్టి మొత్తం చదవాలంటే మొత్తం 10 యూనిట్స్ చదవాల్సిన అవసరం లేదు, ఒక 7 యూనిట్స్, 6 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదివితే చాలు, మ్యాక్సిమం మీకు మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఏది ఎక్కడ అంటే ప్రీవియస్ పేపర్స్ చెక్ చేయాలి ఫస్ట్. ప్రీవియస్ పేపర్ చెక్ చేసి ప్రీవియస్ పేపర్లో ఎక్కడి నుంచి వెయిటేజ్ ఉంది, ఏ యూనిట్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, ఏది ఎక్కువగా వెయిటేజ్ ఉందో మీరు చూసుకోవాలి. అది చూసుకొని మీరు ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది అన్నమాట. అలాగే అప్లికేషన్ స్టార్ట్ డేట్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఒక నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నాయి, యాప్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేశారు ఏపీ సెట్ని. మరి ఇక్కడ సంబంధించిన ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ డేట్ వచ్చేసి 28 ఏప్రిల్లో మనకి ఒక ఎగ్జామ్ ఉంటుంది 2024లో. సో ఈ జియో నెంబర్ ప్రకారం హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో యూజీసీ రిక్రెడేషన్తో సంబంధించి మనకి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్గా మనకి ఈ యొక్క జియో నెంబర్ ప్రకారం మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ చూసుకుంటే జనరల్ ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీ వాళ్ళకైతే మనం రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1200 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? జనరల్, అలాగే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1200 రూపీస్ అనేది ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ కేటగిరీలో ఉంటారో
వాళ్ళకైతే 1000 రూపీస్ అనేది ఫీజు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ట్రాన్స్జెండర్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో సో ఈ యొక్క అభ్యర్థులకు మాత్రం 700 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫీజు అనేది మీరు ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కడతారు. అప్లికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. మరి యొక్క ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి 14వ తారీఖు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు యొక్క ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటే 6వ తారీఖు మార్చి ఏదైతే ఉందో 2024 వరకు ఉంటుంది. అంటే 14వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 నుంచి మార్చి 6వ తారీఖు వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు లేట్ ఫీజుతో సబ్మిట్ చేస్తారు. ఒకవేళ మీరు 6వ తారీఖు లోపల మీరు ఈ యొక్క ఫీజు అనేది చెల్లించకుండా అప్లికేషన్ అయితే చేసుకోలేకపోతే మాత్రం ఎక్స్ట్రా ఫీజుతో మీకు ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తారు. కాబట్టి ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే ఫీజు అనేది చాలా ఎక్కువగా ఉందని నా ఒపీనియన్. సో 1200 రూపీస్, 1000 రూపీస్, 700 రూపీస్ అంటే ఫీజు అనేది ఎక్కువగానే ఉంది. ఇంకా మీరు లేట్ చేస్తే మాత్రం ఇంకా ఎక్కువగా ఫీజు అనేది పెనాల్టీ పడుతుంది. కాబట్టి సో జాగ్రత్త చూసుకొని ఈ యొక్క డేట్స్ గుర్తుపెట్టుకొని ఫిబ్రవరి 14 తారీఖు నుంచి మార్చి 6వ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లైఫ్ సైన్సెస్కి కోచింగ్ కావాలంటే మన ఛానల్ నుంచి ఉంది. ఒకవేళ మీరు మొదటిసారి ఒక ఛానల్ చూసినట్లయితే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ చూడండి. అలాగే డెమో క్లాసెస్ కూడా రావచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం సిలబస్ కానీ ఇంకా ఏమన్నా వాటికి సంబంధించిన వివరాలు కావాలంటే మాత్రం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ ఫాలో అయితే మాత్రం 100% మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ చేస్తే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.